గురించి తెలిసినప్పుడు వాళ్ళు ఫస్ట్ నన్ను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఒక సాంగ్ రాయించాలండి చంద్రబోస్ గారు అడగాలి, మీకు తెలుసు కదా అడుగుతారా. నేను చంద్రబోస్ గారికి ఫోన్ చేశాను, సార్ ఇలా సాంగ్ రాయాలండి నా ఫ్రెండ్ వాళ్ళ సినిమాకి, ఆయన ఆస్కార్ లిరిసిస్ట్, ఆయన చిన్న సినిమాలకి రాస్తారో లేదో అని నాకు కొంచెం అలా ఉండింది కానీ, బట్ ఆయన ఫోన్ చేసిన వెంటనే లేదు తర్వాత గారు మీరు పంపండి వాళ్ళు వచ్చిన కలవం అనండి నేను రాస్తానని చెప్పారు. ఇందులో సాంగ్ వాన మేఘం కాక అన్న సాంగ్, అది చంద్రబోస్ గారు రాశారు. అందుకు చంద్రబోస్ గారు మీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను, నేను హడావిడ సాగం చెప్పారు స్టేజ్ మీద. సో థ్యాంక్ యూ చంద్రబోస్ గారు, మీరు అంత బ్యూటిఫుల్ సాంగ్ రాసినందుకు. Because it's a thanks meet, so I would like to thank everyone, ఎవరెవరు నన్ను అంటే లైక్ నన్ను సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ. అండ్ దెన్ దాని తర్వాత ఇంకొక మెయిన్, నేను చాలా గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్, ఆయన నా సొంత మనిషి అయి ఉన్నా కూడా, ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా, పుష్ప షూట్లో ఉన్నా కూడా, ఈ సినిమాకి ఒక వాయిస్ ఓవర్ కావాలి అని అడిగినప్పుడు, అంటే నేను చాలా రోజుల నుంచి అడగటానికి కూడా భయపడ్డాను, బికాజ్ ఆయన షూట్లో ఉన్నారు, వాయిస్ ఓవర్ అంటే చెప్తారో లేదో, ఇంకెవరైనా ట్రై చేద్దామా లక్ష్మణ్ అని డిస్కస్ చేశాం కానీ, బట్ నేను లక్ష్మణ్ సుఖ సార్ చెప్తే బాగుంటుంది అన్నప్పుడు ఆయన షూట్లో ఉంటే షూట్ కాకపోయినా వెంటనే లొకేషన్ నుంచి ఆయన లొకేషన్ నుంచి హోటల్కి వెళ్ళగానే ఒక 10 మినిట్స్ టైం ఇచ్చాం ఆయన ఫ్రెష్అప్ అవ్వడానికి. వెంటనే వచ్చి వీళ్ళందరినీ చూసి, అంటే ఆయన మొదలు చాలా ఎమోషనల్గా ఉన్నారు, లక్ష్మణ్ అండ్ మోహన్ వాళ్ళు చేస్తున్నారు.